Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీని కాపీ కొడుతున్న కర్ణాటక జగన్ సత్తా ఇది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా కష్టకాలంలో సచివాలయ వ్యవస్థ పనితీరును మెచ్చుకున్న సందర్భం ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని రెట్టింపు చేసింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గతంలో ఏపీ సచివాలయ వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని కొనియాడారు. ఆ మధ్య మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ ప్రభుత్వాలు కూడా ఏపీ సచివాలయ వ్యవస్థ అమలు తీరుపై ఆరా తీశాయి. ఇప్పుడు ఏకంగా కర్ణాటక రంగంలోకి దిగింది. కర్ణాటకలో కూడా త్వరలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యడ్యూరప్ప సర్కార్ సన్నాహాలు చేస్తోంది. దీనికోసం క్షేత్రస్థాయి పరిశీలన కోసం 10 మంది బృందాన్ని ఏపీకి పంపించింది. ఇద్దరు ఐఏఎస్ అధికారులతో కూడిన ఈ బృందం ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పర్యటిస్తోంది. కర్ణాటక పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్, బళ్ళారి జిల్లా పరిషత్ సీఈఓ నందిని ఆధ్వర్యంలో అధికారులు అనంతపురం జిల్లాలోని పలు సచివాలయాలను సందర్శించారు. అక్కడి పనితీరుపై ఓ అవగాహనకు వచ్చారు. నేరుగా సచివాలయ సిబ్బందితో మాట్లాడి వారి అనుభవాలను నోట్ చేసుకున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సిరి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలను కలిపి ఉంచే సాఫ్ట్వేర్, సచివాలయాల్లో అందిస్తున్న సేవలు, వాటి రుసుములు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అన్నిటిపై సమగ్రంగా ఈ బృందం అధ్యయనం చేస్తోంది. గ్రామస్తులు తమ ఊరు దాటి వెళ్లకుండా అన్ని సేవలు సచివాలయాల్లోనే అందుబాటులో ఉండడంపై కర్ణాటక అధికారుల బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సచివాలయ వ్యవస్థపై ప్రశంసల జల్లు కురిపించింది. త్వరలోనే కర్ణాటకలో కూడా ఏపీ తరహా సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి రాబోతుందన్నమాట. అదే జరిగితే ఇతర రాష్ట్రాలు కూడా పాలనా సౌలభ్యం కోసం ఏపీ విధానాన్ని అనుసరించడం ఖాయమనే చెప్పాలి.